ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్షిస్ బ్యూటీ వరల్డ్ ఈరోజు మన క్లాస్లో రామబాణం లాంటి ఆల్ ఇన్ వన్ హెర్బల్ మేడ్ షాంపూ ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుంటాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఇక మన క్లాస్లోకి పోతే ఈ హోమ్ మేడ్ షాంపూకి ఏమేమి కావాలి వాటి యూజెస్ గురించి తెలుసుకుంటాం నోట్ చేసుకోండి ముందుగా షాంపూ తయారు చేసేదానికి కావాల్సింది కుంకుడుగాయలు షీకాయలు ఈ కుంకుడుగాయ షీకాయ అనేది క్లీనింగ్ పర్పస్గా బాగా ఉపయోగపడుతుంది తర్వాత స్కాల్ఫ్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది ఈ కుంకుడుగాయలు షీకాయలు యూస్ చేయడం వల్ల మనం స్కాల్ఫ్ బాగా క్లీన్ అయ్యి డాండ్రఫ్ అంతా కూడా బాగా క్లీన్ అవుతుంది స్కాల్ఫ్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు రెగ్యులర్గా కుంకుడుగాయతోనే తలస్నానం చేస్తూ ఉండడం వలన చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది కుంకుడుగాయలో ఉన్న విటమిన్స్ ఏ డి వల్ల జుట్టు బాగా పెరుగుతుంది రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది ఈ విటమిన్స్ కొత్త ఫాలికల్స్ ఏర్పడడానికి చాలా సహాయం చేస్తుంది ఓకేనా తర్వాత మనం చూడబోయేది మెంతులు మెంతుల తలపైన బాగా వేడిని తగ్గిస్తాయి చుండ్రు నివారిస్తాయి హెయిర్ డ్రైనెస్ని తగ్గిస్తుంది సాఫ్ట్గా ఉండేలా చూస్తుంది కళ్ళకు మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తుంది అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ నివారిస్తుంది మెంతులలో ఉండే నికోటిన్ యాసిడ్ మరియు ప్రోటీన్స్ హెయిర్కి స్ట్రెంగ్త్ని అందిస్తుంది కానీ పూలు ఆకులు హెయిర్ని సాఫ్టెన్ చేసి హెయిర్ ఉండే డ్రైనస్ని తగ్గిస్తుంది మనం చూడబోయేది నిమ్మకాయ నిమ్మకాయ తొక్కలతో మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం దాని బెనిఫిట్స్ ఏంటంటే నిమ్మరసం యొక్క యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హెయిర్ హెల్తీగా ఉండేదానికి సహాయపడుతుంది నిమ్మ తొక్కలలో ఎన్నో యాక్టింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి దాంతో ఉండే పోషకాలు మన హెయిర్ గ్రోత్కి బాగా సహాయపడుతుంది అలాగే హెయిర్ సిల్కీగా ఉండేదానికి ఇది నిమ్మకాయ సహాయపడుతుంది తర్వాత మనం లాస్ట్గా చూడబోయేది అలవేరా అలవేరా గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ అలవేరా ప్రోటియోడ్లైటిక్ ఎన్జైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగు చేస్తుంది ఇలా కుదుళ్ళ ఆరోగ్యానికి మెరుగుపరిచి త్వరగా జుట్టు పెరిగేలా చేస్తుంది అలొవేరాను జుట్టుకు రాయడం వలన జుట్టు వెంటనే మృదువుగా మెత్తగా మారుతుంది దీనిలో ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రుండ్రు వల్ల ఊడిపోయే జుట్టుని ఊడకుండా కంట్రోల్ చేస్తుంది ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను రండి ఈ కుంకుడుగాయలు నేను కిలో తీసుకున్నాను తర్వాత షీకాయి మెంతులు ఎండిపోయిన నిమ్మకాయ తొక్కలు తీసుకున్నాను ఈ కుంకుడుకాయల్ని దంచి దాంట్లో గింజని తీసి పక్కన పెట్టి దాంట్లో పప్పు ఉంది కదా ఆ పప్పును కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను ఎందుకంటే నమ్మ హెయిర్లో ఉండే ఆ ఫంగల్ని కొంచెం పోయేదానికి ఆ కుంగుడుగాయ పప్పు అనేది యూజ్ అవుతుంది అయితే నేను తనిగా కొంచెం తీసిపెట్టుకున్నాను అది ఎప్పుడు మిక్స్ చేయాలని చెప్పేసి నేను తర్వాత చెప్తాను దాంట్లో ముందుగా ముందు రోజే ఈ కుంకుడుగాయల్ని దంచి గింజలన్నీ తీసేసి ముందు రోజు నైటే దాస్ నానబెట్టి పెట్టుకోండి ఈ షీకాయి కుంగుడుగాయలు ఆ గింజలు తీసేసి కొట్టి దాంట్లో పెట్టి పెట్టుకోండి ఆశ నానబెట్టిన కుంకుడుగాయల్లోనే ఈ షీకాయి ఎండిన తొక్కలు ఉన్నాయి కదా నిమ్మకాయ తొక్కలు ఇవి కూడా నానబెట్టి నైట్ మూత వేసేసి పక్కన పెట్టేసేయండి నీళ్ళలోనే మెంతులు కూడా వేసేసేయండి ఇప్పుడు మనం దీంట్లో కుంగుడుగాయలు షీకాయి మెంతులు నిమ్మకాయ తొక్కలు దీంట్లో నైటే బిఫోర్ నైటే నానబెట్టి పెట్టుకునేసాము ఓకేనా నానబెట్టి మోతేసి పెట్టుకునేసేయండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం తీసి చూసినట్లయితే ఈ కుంకుడుగాయలు అన్నీ చాలా సాఫ్ట్ అయినగా అయి ఉంటాయి మెంతులు కూడా బాగా నాని అన్ని సాఫ్ట్ అయినగా అయి ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యి మీద ఒక వెడల్పులా వెడల్పుగా ఉండే ఒక చిన్న గు చిన్న దవర్ లాగా ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి గ్యాస్లో పెట్టి పెట్టుకోండి గ్యాస్లో పెట్టి పెట్టుకునేసి అవి తెలియ లోపల ఇప్పుడు నేను వచ్చేసి మందార పూలు దాని ఆకులు కొంచెం తీసి పెట్టుకున్నాను ఇవి వచ్చి అవి కాగిన నీళ్ళలో వేసేసి బాగా తెల్లనివ్వాలి కొంచసేపు బాగా తెల్లనిచ్చిన తర్వాత మనం నైటే నానబెట్టుకున్నాం కదా కుంకుడుకాయలు షీకాయ అవన్నీ నానబెట్టుకున్నాం కదా అవన్నీ ఎత్తి దీంట్లో వేసేవాలి ఇవన్నీ వేసేసి మూత పెట్టకుండా ఇప్పుడు ఈ ఆకులు పూలు వేసినారంటే మీరు మూత పెట్టండి మూత పెట్టేసి బాగా తెల్లనివ్వండి తర్వాత ఇది బాగా తెల్లిన తర్వాత మూత వేసేసి ఆ కుంకుడుగాయలు అవన్నీ వేసేయండి ఆ కుంకుడుగాయలు వేసిన తర్వాత మూత పెట్టద్దు ఎందుకంటే అది పొంగుతుంది పొంగి బాగా పైన కింద వాటర్ అంతా పోతు దానికోసం మూత పెట్టకుండా అలానే యూస్ చేయండి ఓకేనా ఇలా బాగా తెల్లుతుండగా ఇది పోసేసి బాగా కొంచెం అది ఇప్పుడు ముక్కలు బాగా ఉంది కదా అది కొంచెం అర బాగా వచ్చేదాకా బాగా తెల్ల పెట్టాలి బాగా తెల్లింద తెల్లిన తర్వాత అది అట్టే ఒక ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కదలిపించకుండా అట్టే కొంచెం పక్కన పెట్టి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత దాన్ని మనం బాగా పిసికి బాగా వడ టూ టైమ్స్ వడకట్టుకునేసి ఆ పిప్పంతా ఎత్తి మళ్ళీ మిక్సీలో వేసేసి కొంచెం నార్మల్ వాటర్ వేసి మిక్సీలో పోసుకోండి మిక్సీలో వేసేసి మళ్ళా మళ్ళీ వడకట్టి పెట్టుకోండి ఓకేనా అలా ఫైనల్గా వడకట్టుకునేసిన తర్వాత మనకు ప్యూరీగా మన హోమ్మేడ్ ఈ షాంపూ వచ్చేసి రెడీ అయిపోతుంది ఓకేనా ఇలా బాగా చల్లారిన తర్వాత బాగా పిసికి ఆ తొక్కునంతా పక్కన గిన్నెలో బాగా తీసేసి తీసి పెట్టుకోండి బాగా తీసి పక్కన పెట్టుకునేసి దాని తర్వాత మళ్ళీ వడగట్టండి మళ్ళా వడగట్టారంటే మళ్ళీ కొంచెం పప్పు ఇది వస్తుంది కదా తొక్కు వస్తుంది కదా అది కూడా వడగట్టి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మిక్సీలో అలాగ వేసేసి టూ టైమ్స్ అలాగా వడగట్టి పక్కన పెట్టుకోండి ఈ తొక్కను మిక్సీలో వేసేటప్పుడే మనం తనిగా తీసి పెట్టుకున్నాం కదా ఈ కుంకుడుగాయ గింజలోని పప్పు ఆ పప్పు కూడా ఇది మిక్సీలో వేసేసి తర్వాత దాంతోపాటు గ్రైండ్ చేసేసి తర్వాత వడగట్టుకోండి సరేనా కుంకుడుకాయలు కొట్టేటప్పుడు కొన్ని కొన్ని విత్తనాల పప్పు తీసి పెట్టుకోండి కొన్ని విత్తనాలు వచ్చి ఎక్కడన్నా మీకు తెలిసిన ప్లేస్లో కానీ వేసారంటే చెట్లు వచ్చేదానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇలాగా మనం అంతా మిక్సీలో వేసిన తర్వాత ఇలా బాగా వడగట్టి పెట్టుకునేసి ఏదైనా మీకు ఒక గ్లాస్ బాటిల్ ఉంటే దాంట్లో పోసి మీరు ఒక ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక ఒక మంత్ దాకా స్టోర్ ఉంటుంది ఈ దీన్ని వచ్చేసి మనం హెయిర్ టానిక్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మనకు డాండ్రఫ్ ట్రీట్మెంట్ అలా చేసేటప్పుడు కూడా డాండ్రఫ్ క్లీన్ చేసేసి దాని తర్వాత ఈ లిక్విడ్ని యూస్ చేసి మనం స్కాల్ప్ని బాగా క్లీన్ చేసి కావాలంటే తర్వాత ప్యాక్ అలాగా అప్లై చేసుకోవచ్చు అన్నిటికీ అయితే యూజ్ అవుతుంది ఏ టు జెడ్ ఉండేదానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఎవరు ఇలా చెప్పుండరేమో ఇప్పుడు బాగా బెస్ట్ రిజల్ట్ దీంతో హెడ్ బాత్ చేస్తే చా చాలా వాల్యూమైజ్డ్గా ఉంది ఫ్రీగా షైనింగ్గా బాగుంది అలానే ఇక్కడ ఈ పిప్ ఉంది కదా ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా మనం సామాన్లు తోముకునే దానికైతే యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ వచ్చేసి తనీగా ఒక బౌల్లో పోసిపెట్టుకో మనం తలస్నానం చేసే ముందర అయితే మనం ఇలా బౌల్లో మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వచ్చేసి బౌల్లో పెట్టుకోండి లాస్ట్గా దీనికి మనం లాస్ట్లో మనం స్నానం చేసే ముందర ఒక అలవేరా ఒక లెమన్ పెట్టుకోండి ఒక లెమన్ తీసిపెట్టుకొని అలవేరాని జ్యూస్ లాగా చేసి ఒక బౌల్లో తీసుకోండి మనం మనం స్నానం చేసేదానికి ఎత్తి పెట్టుకున్నాం కదా ఆ బౌలు ఆ బౌల్లో వచ్చి ఈ అలోవేరా జ్యూసు తర్వాత ఆ లెమన్ కట్ చేసి ఆ లెమన్ జ్యూసు దీంట్లో మిక్స్ చేసేసి దాని తర్వాత మీరు తలస్నానం చేసేదానికి ఎత్తిపెట్టుకోవచ్చు ఫస్ట్ మన షాంపూ తయారు చేసే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మీరు ఎప్పుడైతే తలస్నానం చేయపోతారో అప్పుడు దాని ముందరగా ఈ అలవేరా ఇది నిమ్మకాయ జ్యూస్ వచ్చి ఫ్రెష్గా రెడీ చేసుకునేసి దీంట్లో మిక్స్ చేసుకునేసి యూస్ చేయండి ఎందుకంటే ఇది అప్పుడప్పటికి యూస్ చేసుకుంటే మనకు బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది ఇలా సీడ్స్ తీసుకునేసి దీంట్లో పిండుకోండి ఇది వచ్చి మన హెయిర్ని చాలా సిల్క్గా చేస్తుంది నిమ్మకాయ ఈ అలోవేరా వచ్చి మాయిశ్చరైజర్ లెవెల్ వచ్చి చాలా ఈవెన్గా ఉండేటట్టు చూస్తుంది దానికోసం మామూలుగా కుంగుడుకాయ వాడితే డ్రైగా అవుతుంది అంటారు కదా ఈ రెండో యూస్ చేయడం వల్ల అలా డ్రైగా అలానే కాదు బాగుంటుంది అలానే ఇంకో విషయం ఏంటంటే ఇది చేసే ముందర వచ్చి మీరు బిఫోర్ నైట్ వచ్చి బాగా ఆయిల్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ మసాజ్లా చేసుకునేసి దాని తర్వాత మార్నింగ్ లేసి దీంతో తలస్నానం చేశారంటే చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ డాండ్రఫ్ ఉంటే కూడా బాగా క్లియర్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్